ఎక్స్క్యూజ్ మీ yes. లోపల ఏసీ వర్క్ చేయట్లేదా? ఏ వర్క్ చేస్తుంది? ఏం లేదు, ఆవిడ బటన్ విప్పేసి తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను. స్టూపిడ్. డౌట్ అడిగితే తిరుగుతుందేంటి? పెట్టేబు వస్తాం స్వామి, వెళ్ళండి. ఏ రారా. ప్రియా ఎక్కడ? అది 10 గంటలకే పడుకుందండి. మీకు భోజనం వడ్డించమంటారా? నాకేం వద్దు కానీ మంచి రైళ్ళు మాత్రం. అలాగేనండి. కాఫీ డేలో నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అది స్టైల్. కూలింగ్ గ్లాస్ నేను బ్యాంక్ లో పెట్టుకుంటే బ్లైండా? నేను మూగుదానా? ఏమైందే నీకు? ఏం లేదమ్మా. అయ్యయ్యో, ఏదో అయ్యింది దీనికి. అమ్మా అంకాళమ్మ తల్లి, ఈ పిల్లకు పట్టిన గాలి ధూళి అన్నీ వదిలిపోవాలి. ఓం ఐం హ్రీం క్లీం స్వాహ స్వాహ. ఒరే అయ్యా, నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో, నేను వెళ్ళి దీపాలు వెలిగించి వస్తాను. ఓం హ్రీం ఐం హ్రీం, ఓం హ్రీం ఐం క్లీం, ఓం హ్రీం ఐం క్లీం. ఇక భయపడాల్సింది ఏమీ లేదు, ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి. నుదుటి చెరిపేసుకోకే, చెరిపేస్తే మంత్రం పలించదంటారు. హలో ఆంటీ. ఎవరు? పోయిన వారం బట్టల షాప్ లో. అరే ఎలా ఉన్నావు బాబు, నీ పెళ్ళైపోయిందా? లేదంటే, నేను త్వరగా పెళ్లి చేసుకుందాం అంటుంటే తనేమో ఇంకా లవ్ చేసుకుందాం అంటుంది. అయ్యయ్యో, అది మంచికెలే, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు కదా. అది సరిగానండి. మీ అమ్మాయి ఏంటి దయ్యం పట్టిందల్లా కనిపిస్తుంది. అదేమీ లేదు బాబు, అర్ధరాత్రి లేచి అద్దం ముందు కూర్చుని నేనేమి బ్లైండ్ కాదు, మూగదాన్ని కాదు అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది. మంత్రిస్తే నయం అవుతుందన్నారు, అందుకే బాబు తీసుకొచ్చాను. జాగ్రత్త అంటే, ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో. అవునవును, అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది కదా. అమ్మా నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా లేదా? ఇలా చూడు బాబు, మీ మ్యారేజ్ కి తప్పకుండా ఇన్విటేషన్. అవన్నీ కొంచెం తీసుకొచ్చేయండి. ఎవరినైనా పిల్ల? ప్రియా బామ్మ, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఒకసారి మన ఇంటికి తీసుకురారా. బెంగళూరు ఏ ఉప్పు పంపావు? గుడంలో మీరు చూపించిన ఉప్పేనండి. ఏది తీసుకుందాం? ఇదిగో ఇదే సార్ వాళ్ళకి పంపాం. అయ్యా మిమ్మల్ని ఎదిరించేంత గొప్పవాడిని కాదయ్యా నేను. ఈ పని చేసింది మన ఊరు వాళ్ళు అయ్యి ఉండరు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి బాగా తెలుసు. అది జరిగినప్పుడు బయట ఊరు వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో పాటు ఇనకోటి వీరాసం తిరగడం నేను చూశాను. ఆడిప్పుడు ఎక్కడున్నాడు తెలీదు, ఆడిని పట్టుకుంటే ఇష్టం తెలుస్తుంది. దీనికి నాకు ఏ సంబంధం లేదయ్యా. అయ్యా నీ అయ్యాడు ఎవరైనా సరే ఇడిసిపెట్టను. ప్రియా ఉన్నారా? ఏ ప్రియా? ప్రియా వసంత్. ప్రియా వసంత్? ఇంతకు ముందు ప్రియా శర్మ అండి. తనా? తన ఫియాన్సే. ప్రియా ఎంగేజ్ అయిందా? అవునండి, చాలా సింపుల్ గా చేసుకున్నాం. తన క్లోజ్ ఫ్రెండ్ అనూకే ఈ విషయం తెలియదంటే నమ్మండి. మీరు కూడా ఎవరికి చెప్పకండి ప్లీజ్. ఇట్స్ ఓకే, కంగ్రాచులేషన్స్. యా థాంక్ యూ. పిలవమంటారా? వద్దు, సర్ప్రైజ్ గా ఉంటుంది, నేనే వెళ్తాను. ఎటు వెళ్ళాలో చెప్పండి. ఓకే, లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థర్డ్ క్యాబిన్. ఓకే థాంక్స్ అండి. ఓకే. హాయ్ అను. హే వసంత్, వాట్ ఇస్ సర్ప్రైజ్? హౌ కమ్ యు హియర్? చెప్పకుండా వస్తేనే సర్ప్రైజ్, చెప్పొస్తే అది మీటింగ్. ఓకే, వాట్ వుడ్ యు లైక్ టు హావ్? టీ, కాఫీ, కోల్డ్ డ్రింక్? వేడిగా ఒక బియర్. రియల్లీ బియర్? హే జస్ట్ జోక్ చేశాను, సీరియస్ గా తీసుకోవద్దు. నువ్వు ఆ రోజు లోన్ కి అప్లై చేసావు కదా, అది శాంక్షన్ అయిపోయింది, ఇంకో వారంలో వచ్చేస్తుంది. హే థాంక్స్ వసంత్, థాంక్స్. ఇది చెప్పడానికి ఎంత దూరం వచ్చారు? అందుకు మాత్రమే కాదు, యాక్చువల్ గా మా ఫ్లాట్ లో ఒక యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, అందుకు నువ్వు తప్పకుండా రావాలి. అంతకంటే ముఖ్యమైన విషయం, ఆ రోజు నీకు ఒకరు సాక్షి సంతకం పెట్టారే, ఆవిడ పేరు కూడా ఏదో గీతో ప్రియతో అన్నావే. ప్రియా వసంత్. ఓ ప్రియా, తన్ను కూడా తప్పకుండా తీసుకురా. షీ ఇస్ హియర్, మీరే ఇన్వైట్ చేయండి. ప్రియా, మీరు ఇక్కడే ఉన్నారా? సారీ అండి గమనించలేదు.
ఓకే అను బాయ్. ఓకే బాయ్. ఓయ్ మిడిగుడ్లు తప్పకుండా రావాలి. హలో. హాయ్ ప్రియా. నీ ఫియాన్స్ వచ్చాడే, మాట్లాడావా? ఫియాన్సేనా? సీక్రెట్ ఎంగేజ్మెంట్ అడగా. మీ ఫ్రెండ్ అను కూడా తెలియదట కదా, కనీసం పెళ్లికైనా పిలుస్తావా? ఏంటి లోన్ కోసం అపార్ట్మెంట్ గా వచ్చేసావా? ప్రియా ఎక్కడ? తను బైక్ పార్క్ చేస్తుంది. వసంత్ ఇక్కడ. వాడా నెహ్రూ గారి స్టైల్లో పిల్లలు వాడి గురించి వదిలే. అందరూ ఎక్కారా? ఎక్కేసారా? ఎక్కారా? ఎక్కారా? ఎక్కరా? అసలు నీకు తెలివుందా? అదేంటి జంటలు జంటలుగా కూర్చోబెట్టి ఎక్కారా ఎక్కారా అని అరుస్తావేంటి? ఇది స్లో బైక్ రేస్ రా, జంటలు జంటలుగా కూర్చోబెట్టి మెల్లమెల్లగా బండి నడుపుతూ అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత, చివరిగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు రెండు బహుమతిగా ఇవ్వబడును. ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు, లేదంటే తినడానికి బొచ్చిస్తున్నావు, ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా? ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే, ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా? ఇలా చూడు మిస్టర్ చీపుల, మేము బ్రేక్ పెట్టామంటే ఉన్న చోటలోనే కదలకుండా అరగంట సేపు ఉంటాం. రెండు బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు, ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను. అయ్యయ్యో, ఒకవేళ విన్ చేసి వీడు బొచ్చులెత్తుకెళ్తాడేమో. అరే దిగండి, కాస్త దూరంగా వెళ్ళి కౌగిలించుకుని కూర్చోండి. ఒక చిన్న కోరిక. ఏంటి? ఆ రెండు బొచ్చల్లో ఒక బొచ్చ నాకు కావాలి. అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా. అది నా వల్ల కాదు, కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు. నా కూతుర్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక బొచ్చ నాకు ఇవ్వు. ఎక్కించు. రామా రా, త్వరగా రా. నీ ఫోటో ఉంటే ఇస్తావా? ఎందుకు? పూజ రూమ్ నుంచి పూజ చేయడానికి. ఒక బొచ్చ కోసం నీ కూతురు నాతో పంపిస్తున్నావే, నీలాంటి గొప్ప తండ్రి ఉండడు, నన్ను ఆశీర్వదించు మామా. చల్లగా ఉండు. మామా ఎందుకంటున్నాడు? ఏదో మాత్రం పుణ్యం ఉంటుంది. ఎడిగా వెళ్ళా కూడా బ్రేక్ ఇస్తే జర్కే ఉండదు. స్టాండ్ వేసున్నప్పుడు నిలబడిపోతుంది బండి. అరగంటలో కూడా ఆంధ్ర పాటలే దాటిపోతాడు. రేపు వస్తాడు. అయ్యో నా కూతురు గది.